నారువలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అసిరియ తాలూకా కారుని రాత్రి 2 గంటల మధ్యన అగ్నికి ఆహుతి చేసి అగ్ని గుర్తించి కారును తగలు పెట్టడం జరిగింది. ఇదంతా ఈ విషయాన్ని మేమందరం కూడా చాలా విచారిస్తూ ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు 25 సంవత్సరాలు బట్టి ఎలక్షన్లు చూశాం. ఏనాడు కూడా జరిగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. దానిపైన ఈ రోజు కొత్తగా ఇంతవరకు అధికారుల్ని వేధించుకొని అధికారుల ద్వారా కేసులు పెట్టించుకునే పరిస్థితులు, ఫ్యాక్టరీల మీద కేసులు పెట్టించుకునే పరిస్థితులు అయిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా ఈ కూటమి అంతా కలిపి ఈరోజు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వాళ్ళ తాలూకా ఆస్తుల మీద, వాళ్ళ తాలూకా వెహికల్స్ మీద దాడులు చేయడం మొదలు పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కింద 5 సంవత్సరాలు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు పార్టీలను చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఆ రోజు అందరికి కూడా అన్ని పథకాలు కూడా అందే కార్యక్రమం చేశామే తప్ప ఇలాంటి దుశ్చర్యలు గాని, ఇలాంటి ఇతర పార్టీల తాలూకా వ్యక్తులపై ఏదో దాడులు చేయడం గాని, ఆస్తులపై దాడులు చేయడం గాని ఏనాడు కూడా చేసిన పరిస్థితి అక్కడ కూడా లేదు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయిన కానించి రాష్ట్రంలోనే కా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చర్లలో చాలా కామ్ గా ఉంది, ఏటీ లేదు అనుకునేసరికి ఇంతవరకు అధికారుల మీద, ఫ్యాక్టరీ వాళ్ళ మీద పడ్డారే అనుకున్నాం తప్ప ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా, వాళ్ళ తాలూకా ఆస్తులు, కార్లు, వెహికల్స్ మీద కూడా ఈరోజు అగ్గిపెట్టి నిపంటించే పరిస్థితి వచ్చారంటే ఈ నియోజకవర్గాన్ని ఏం చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నారో దానికి సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. ఈ రోజు ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయంటే రానున్న రోజుల్లో ప్రజల్ని భయభ్రాంతులు చేసి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టి, ఏదో విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని కొంచెం చూస్తూ ఉన్నారు. కానీ మేము కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు అధికారులపై జులుం చేసినా, అది లేకపోతే ఫ్యాక్టరీలపై జులుములు చేసినా, లేదు ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జులుం చేయడం కూడా స్టార్ట్ చేశారు. మేము కూడా సవివరంగా చెప్తూ ఉన్నాం, ఇలాంటి వ్యవహారాలు ప్రతిసారి కానీ ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మేము కూడా మేము చేయవలసిన పనులు కూడా మేము కూడా అంత చేతగా కూర్చునే పరిస్థితుల్లో కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు రణస్థల మండలం నారులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అసిరియ తాలూకా కారుని రాత్రి 2 గంటల మధ్యన అగ్నికి ఆహుతి చేసి అగ్ని గుర్తించి కారును తగలు పెట్టడం జరిగింది. ఇదంతా ఈ విషయాన్ని మేమందరం కూడా చాలా విచారిస్తూ ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు 25 సంవత్సరాలు బట్టి ఎలక్షన్లు చూశాం. ఏనాడు కూడా జరిగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. దానిపైన ఈ రోజు కొత్తగా ఇంతవరకు అధికారుల్ని వేధించుకొని అధికారుల ద్వారా కేసులు పెట్టించుకునే పరిస్థితులు, ఫ్యాక్టరీల మీద కేసులు పెట్టించుకునే పరిస్థితులు అయిపోయిన తర్వాత మళ్లీ కొత్తగా ఈ కూటమి అంతా కలిపి ఈరోజు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వాళ్ళ తాలూకా ఆస్తుల మీద, వాళ్ళ తాలూకా వెహికల్స్ మీద దాడులు చేయడం మొదలు పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కింద 5 సంవత్సరాలు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు పార్టీలను చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఆ రోజు అందరికి కూడా పథకాలు కూడా అందే కార్యక్రమం చేశామే తప్ప ఇలాంటి పార్టీ తాలూకా విధులపై ఆస్తులపై ఏనాడు కూడా చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయిన కానించి రాష్ట్రంలోనే కా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చర్లలో చాలా కామ్ గా ఉంది, ఏటీ లేదు అనుకునేసరికి ఇంతవరకు అధికారుల మీద, ఫ్యాక్టరీ వాళ్ళ మీద పడ్డారే అనుకున్నాం తప్ప ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా
వాళ్ళ తాలూకు ఆస్తులు, కార్లు, వెహికల్స్ మీద కూడా ఈరోజు అగ్గిపెట్టి నిప్పంటించే పరిస్థితికి వచ్చారంటే ఈ నియోజకవర్గాన్ని ఏం చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తున్నారో దానికి సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. ఈ రోజు ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయంటే రానున్న రోజుల్లో ప్రజల్ని భయభ్రాంతులు చేసి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టి, ఏదో విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని కొంచెం చూస్తూ ఉన్నారు. కానీ మేము కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు అధికారులపై జులుం చేసినా, అధిక లేకపోతే ఫ్యాక్టరీలపై జులుములు చేసినా, లేదు ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జులుం చేయడం కూడా స్టార్ట్ చేశారు. మేము కూడా సమీవనంగా చెప్తూ ఉన్నాం, ఇలాంటి వ్యవహారాలు ప్రతిసారి కానీ ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మేము కూడా మేము చేయవలసిన పనులు కూడా మేము కూడా అంత చేతకాడి కూర్చునే పరిస్థితిలో కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ